హాయ్ ఫ్రెండ్స్, నందమూరి అభిమానులకి మరొక శుభవార్తను చెప్పబోతున్నాను. ఇటీవల ఉగాది రోజు రిలీజ్ చేసినటువంటి నందమూరి బాలకృష్ణ యొక్క ఫస్ట్ లుక్ అదిరిపోయిందని చెప్పాలి. అయితే రిలీజ్ చేసినటువంటి ఆ పోస్టర్లో ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చాడు మనకు అనిల్ రాయపూడి. ఏమిటి అన్న ఒక విషయానికి వస్తే, ఆ పోస్టర్లో నందమూరి బాలకృష్ణ యొక్క లుక్లో కాళికామాత యొక్క విగ్రహాన్ని మనకు స్పష్టంగా చూపించారు. ఇంతకు ఎందుకు అది చూపించారు అన్న విషయానికి వస్తే, ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కాళీమాత భక్తుడిగా కనిపించబోతున్నారు. నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఈ చిత్రంలో కాళీమాత భక్తుడిగా నటించడమే కాకుండా కాళీమాత దేవాలయంలో ఒక కీలక సన్నివేశాన్ని కూడా చిత్రీకరించబోతున్నారు. ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టర్లో కాళీమాత ఉండటంతో ఇప్పుడు ఈ ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అందుకుంది. అంతేకాకుండా కాళీమాత దేవాలయం వద్ద తీసేటువంటి సీక్వెన్స్ ఈ చిత్రానికి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా నిలబడబోతున్నది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ తెలంగాణ మాండలికంలో డైలాగులు కూడా చెబుతున్నారు. చిత్రంలో బాలయ్య క్యారెక్టరు పవర్ఫుల్గా ఉండటమే కాకుండా మరోవైపు ఆ పాత్ర తాలూకు ఆలోచనలు, యాక్టివిటీస్ అన్నీ కూడా ఫన్నీగా సాగుతూ ప్రేక్షకుల హృదయాలను అద్దుకుపోయేలా ఉండేటువంటి సీన్స్తో రక్తి కట్టించబోతున్నాడు మన నందమూరి బాలకృష్ణ. అలాగే ఈ చిత్రంలో తండ్రి కూతుళ్ల మధ్య జరిగేటువంటి ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా కూడా ఉండబోతుందని స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కాళీమాత భక్తుడిగా కనిపిస్తున్నాడనే టాక్ మాత్రం ఈ చిత్రానిపై అంచనాలను పెంచేసింది, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఈ చిత్రం విజయ్ డంకా మోగుతని మాత్రం స్పష్టంగా మా మహానంది టీవీ చెప్పేస్తున్నది.